విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో చోడవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని రైతు బజార్లో శానిటేషన్ ఛాంబర్ ఏర్పాటు చేశారు. దీనికి శాసనసభ్యులు ధర్మశ్రీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. చీరాల్లో ఏర్పాటు చేసిన మోడల్ను చూసి కలెక్టర్తో చర్చించి విశాఖ జిల్లాలో మొదటిసారిగా చోడవరంలో ఈ శానిటేషన్ ఛాంబర్ను గ్రామీణ నీటిపారుదల శాఖ సమన్వయంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సామాజిక దూరం, మాస్కులు ధరించడం వలన కరోనాను కొంతవరకు నివారించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటిపారుదల శాఖ జేఈ కనకమ్మ, డిఈ శివకృష్ణ, సిబ్బంది, స్థానిక అధికారులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు పర్టికులర్గా ఈ చోడవరంలో ఉన్నటువంటి ఈ గారు ఏ గారు పెట్టిన దీని గురించి 3 రోజుల క్రితమే ఇది ప్రారంభించాలనుకున్నాం. ఎందుకంటే చోడవరంలో అగ్రికల్చరల్ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఏరియా, ఎక్కువ మంది రైతాంగం ఈ చోడవరం హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నటువంటి రైతు బజార్ దగ్గర అయితే ఎక్కువ మంది ప్రతిరోజు తెల్లవారు వస్తుంటారు. ఇది బాడీకి ఈ శానిటైజర్స్ స్ప్రేయింగ్ అయితే వైరస్ అంతా కూడా కిందనే పడుకోవడానికి అవకాశం ఉంటుంది, వైరస్ చోకుండా అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో శానిటేషన్ ఛాంబర్ తొలిసారిగా విశాఖపట్నంలో ఈరోజే ప్రారంభించుకోవడం జరిగింది. ఇది నేను చీరాల్లో చూసిన తర్వాత అడగడం జరిగింది. దాని మీద కలెక్టర్ ఆదేశించడం జరిగింది. దయచేసి ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పటికే కరోనా మహమ్మారిని భూస్థాపనం చేయాలనుకుంటే సామాజిక దూరం ఎంత ఇంపార్టెంటో, అలాగే మనం నీట్గా పరిశుభ్రంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంటు. అంచేత ఎవరో బాడీ కూడా తగలడం కానీ, అలాగే ఒకరి చేయని ఒకరి చేయి తగలడం కానీ చేయకూడదు. మన సనాతన ధర్మం నమస్కారం, అంటే నమస్కారాన్ని పెట్టండి తప్ప షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దు. అలాగే చేతులు శుభ్రంగా ఉంచుకోండి, ప్రాణాలు కాపాడుకోండి, ఇంటికే పరిమితం కండి. అదే రీతిలో సామాజిక దూరం పాటించండి, సమాజాన్ని మన దేశాన్ని కాపాడండి అనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని మనం తూచా తప్పకుండా పాటించి ఈ శానిటేషన్ ఛాంబర్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, వైరస్ సోకుండా మీరు కూడా భాగస్వాములు.